వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ మీకు ది బెస్ట్ స్పైసియెస్ట్ మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. డెడ్ ఈజీ ఈ రెసిపీ. ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మళ్ళీ దీని రుచి మర్చిపోలేరు. అంత బాగుంటుంది, చాలా అరోమాటిక్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ఈజియెస్ట్ మటన్ లివర్ ఫ్రై. ముందుగా ఓ మందపాటి కడాయిలో 1/2 కప్ ఆయిల్ని హీట్ చేసి అందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత ఓ పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసినటువంటి ఆనియన్ చిల్లీ పేస్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 1/2 చెంచా పసుపు వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కాస్త ఫ్రై చేసుకుని 250 ml వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద ఓ పొంగు రానివ్వండి. పొంగు రాగానే బాగా ఎక్కువ నీళ్లతో శుభ్రం చేసుకొని 1/2 గంటకు పైగా నీళ్లలో నానబెట్టినటువంటి మటన్ లివర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద నీళ్లు ఇగిరిపోయేంత వరకు కుక్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆల్మోస్ట్ ఆల్ కొంచెం గ్రేవీ ఉండగానే 2 టేబుల్ స్పూన్ల సోయాగూర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర కూడా వేసుకోండి. సోయాగూర చాలా రుచిని, చాలా అరోమాను తెస్తుంది లివర్ ఫ్రైకి. మీకు ఒకవేళ సోయాగూర దొరకనట్టయితే వదిలేసేయండి, కొత్తిమీర వేసుకోండి. సోయాగూర దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. ఈ సోయాగూర కొత్తిమీర వేసి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ముక్క బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. అంతే, మటన్ లివర్ ఫ్రై రెడీ. చాలా చాలా బాగుంటుంది. దీంతో మంచి మిరియాల చారైతే ఇక తిరుగుండదు. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అదే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.